హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకుందాం. ఇది వచ్చేసి వ్యూ ఇట్లా ఉంటుంది అన్నమాట. సెకండ్ ఎంట్రన్స్. మనం కార్ పార్కింగ్ అక్కడ చేసుకోవాలి. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రెండ్ కనిపిస్తుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి రావాలి మెయిన్ ఎంట్రన్స్ అయితే. ఇక్కడ మనం టికెట్ కౌంటరు, టికెట్ మనం లోపలికి దేవుణ్ణి దర్శించుకోవడానికి టికెట్ తీసుకోవాలి ఈ కౌంటర్లో. ఇది వచ్చేసి మనకి లోపల వీడియో నాట్ అవైలబుల్ అన్నమాట. కానీ నేను ట్రై చేశాను వీడియో తీయటానికి. ఇటు సైడ్ వచ్చేసి మనకి అన్ని కొబ్బరికాయలు తీపరాజం చేసుకునే అన్ని ఇక్కడ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 365 డేస్ అది వెలుగుతానే ఉంటుందంట. అది దీపారాధన. పైకి వెళ్తే పైన కూడా ఉన్నది, అది చూపిస్తానికి ఇప్పుడు మనం పైకి వెళ్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో కొంచెం రీచ్ అవుతుంది, ఛానల్కి సపోర్ట్ వస్తుంది. ఇది వచ్చేసి నిత్య అఖండ జ్యోతి అన్నమాట. అంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కదా జ్యోతి, అట్లా అన్నమాట దీపారాధన. ఇది వచ్చేసి ఈ టెంపుల్లోనే మూడు ఉన్నాయి ఇట్లాంటివి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆంజనేయస్వామి ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని కూడా మనం చూద్దాం. నేను ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళటం టెంపుల్కి. టెంపుల్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే పాసిబుల్ అయితే చూడండి, చాలా బాగుంది. ఇందులో ఆంజనేయస్వామి వచ్చేసి 24 ఫీట్ 24 అడుగులు ఉంటుంది. ఒకే రాయి మీద చెక్కి ఉంటుంది అన్నమాట ఆంజనేయస్వామి విగ్రహం. చాలా బాగుంది. ఈ పైకి వస్తే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ దీపం ఉంది, అఖండ జ్యోతి, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట. మీకు ఆపోజిట్లో ఇంకా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిని వ్యూ చూపిస్తానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ టెంపుల్లోనే ఇంకా చాలా దేవుళ్ళు టెంపుల్స్ ఉన్నవి అవన్నమాట. ఇవన్నీ ఇక్కడ వ్యూ అంతా ఒకసారి చూడొచ్చు. మనం ఇలా కిందకి వచ్చేసినాక ఇది ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామిది చూపిస్తాను. లోపలికి వీడియో నాట్ అవైలబుల్ కదా, అందుకే నేను ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి. మనకి ఇది వచ్చేసి ఈ టెంపుల్ ఏ టెంపుల్ అయినా వీడియో నాట్ అవైలబుల్ అని చెప్పారు ఫ్రెండ్స్. కానీ నేను మీకు చూపించడానికి ట్రై చేశాను తీయటానికి. మనకి టెంపుల్ వచ్చేసి మనం లోపల దీపారాధన చేయకూడదంట. శివుని టెంపుల్ అంటే మనం లోపల ఎవరైనా దీపారాధన చేసుకోవచ్చు టెంపుల్లో, కానీ ఇక్కడ వచ్చేసి చేయకూడదంట. ఈ టెంపుల్లో వచ్చేసి ఏంటంటే శివుడితో పాటు పార్వతీదేవి నవగ్రహాలు ఇక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ నవగ్రహాలు ఉన్నాయి. మధ్యలో వచ్చి నందీశ్వరుడు చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉంది నంది విగ్రహం కూడా. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుంది.
చూస్తున్నారు కదా నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంది. ఇలా లోపల ఎంట్రీ అవ్వగానే ఎదురుగా మనకి వినాయకుడు ఉన్నారన్నమాట. ఇది వచ్చేసి పార్వతి అమ్మవారు. మనకి ఇట్లా శివుడి టెంపుల్ చుట్టూతా మనకి శివలింగాలు ఇట్లా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూస్తానికి. వీరభద్ర స్వామి వారు ఇక్కడ ఇట్లా టెంపుల్ అది లోపల మూడు వైపులా ఇట్లా శివలింగాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి వినాయకుడు. నేను ఇక్కడ ట్రై చేశాను కానీ పంతులు గారు తీయకూడదని చెప్పేశారు వీడియో, అందుకే మీకు లైట్గా చూపించాను. మనకి ఇట్లా ఉన్నారు శివలింగం, శివుడి విగ్రహం ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి వినాయకుడు. చూస్తున్నారు కదా సహస్రలింగేశ్వర స్వామివారి అవతారం. మనకి ఇలా అన్ని సైడ్స్ శివలింగాలు ఉన్నాయి ఈ టెంపుల్లో. చూస్తున్నారు కదా నందీశ్వరుడు చాలా హైట్ ఉన్నాడు అన్నమాట. ఇది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నందీశ్వరుడికి పక్కన అంటే అటు సైడు నవగ్రహాలు ఉన్నాయి కదా, ఇటు సైడు ఈ దేవుడు ఉన్నాడు అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి. ఇట్లా బయటకు వచ్చేసినాక ఆపోజిట్లో ఇంకా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ అఖండ జ్యోతిది ఇంకొకటి ఉంది చూడండి రైట్ సైడు. శాశ్వత అఖండ జ్యోతి ఇట్లాంటివి మొత్తం మూడు ఉన్నాయి అన్నమాట ఈ టెంపుల్లో. ఇది వచ్చేసి విష్ణుమూర్తి దేవాలయం. ఇందులో విష్ణుమూర్తి అవతారాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. నేను మ్యాక్సిమం కవర్ చేశాను, చూడొచ్చు మీరు కూడా. Thank you.
ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. నేను ఇది లోపల మొత్తం చూపించలేకపోయానండి. ఇట్లా ఉండింది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పక్కన ఇంకో టెంపుల్, విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి అన్నమాట. ఇది గరుత్మంతుడి విగ్రహం లోపల ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, చాలా హైట్ ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ విగ్రహం వచ్చేసి చాలా బాగుంది అన్నమాట, మనకి వీడియోల కన్నా విడిగా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ వ్యూ అన్నమాట, మీకు చూపిస్తున్నాను. వ్యూ మొత్తం ఇలా ఉండింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.